నువ్వు వేసిన ఈ బ్రిలియంట్ ప్లాన్ వల్ల హర్షిచంద్ర నన్ను పూర్తిగా నమ్మేశాడు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాకు ఉంది. కానీ సమస్యలు నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు కదలనివ్వట్లేదు. ఇప్పుడు మీనాక్షి ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. మీనాక్షికి హెల్ప్ చేయడానికి శ్రీరామ్ కూడా పక్కన లేడు. వచ్చేసా మేడం, హాస్పిటల్కి వచ్చేసా మేడం. మీకేం కాదు అన్న, త్వరగా తీసుకెళ్ళండి అన్న. డాక్టర్ మేడం, మీకేం కాదు మేడం. డాక్టర్, డాక్టర్! అయ్యో, మీనాక్షి గారికి ఏమైంది? మేడం కింద పడిపోయింది. త్వరగా చెకప్కి రెడీ చేయండి ముందు. తీసుకెళ్ళండి డాక్టర్, త్వరగా. మేడం, మీరు ఇక్కడే ఉండండి. మేడం, 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 డాక్టర్ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారండి. హలో. హలో ప్రేమ్, ఎక్కడున్నారు? మేడం, నేను ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను మేడం. అర్జెంట్గా ఒకసారి హాస్పిటల్కి బయలుదేరొచ్చాయి. ఎందుకు మేడం, ఏం జరిగింది? సరే మేడం, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఇంకా మీనాక్షిని తీసుకురాలేదేంటి? రే, ఎక్కడ్రా మీనాక్షి? ఎక్కడా? మే తుమ్సే పూచ్ రయ్యూ, మీనాక్షి ఎక్కడా? సారీ మేడం, తీసుకురాలేకపోయాం. తీసుకురాలేకపోయారా? క్యూ మేము కరెక్ట్ గా తీసుకొచ్చే టైంకి ఆ శ్రీరామ్ వచ్చి అడ్డుకున్నాడు మేడం. ఆ టైంకి శ్రీరామ్ అక్కడికి ఎందుకు వచ్చినట్టు?
మనం అటాక్ చేస్తున్నట్టు తనికి ఎలా తెలుసు ఉంటుంది? తెలియదు మేడం, వాడు రావడం వల్లే మీనాక్షిని తీసుకురాలేకపోయాం. రే బద్మాష్, ఒక్కడిని హ్యాండిల్ చేసి దాన్ని తీసుకురాలేకపోయారు. యూజ్లెస్ ఫెలోస్. ఇప్పుడు ఆ మీనాక్షి ఇంకా జాగ్రత్త పడుతుంది. లేదు మేడం, ఆ మీనాక్షిని శ్రీరామ్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వాడు హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారా? మేము మీనాక్షిని తీసుకురాలేకపోయాం గానీ వాడి మీద గట్టిగానే అటాక్ చేశాం మేడం. గాయాలు బాగా తగిలాయి మేడం. అవును మేడం, మీనాక్షి పరిస్థితి కూడా చెప్పలేము. ఏడ్చారు, వాళ్ళ కండిషన్ చావుకి దగ్గరగా ఉంటే ఓకే, లేదంటే నేనే వాళ్ళని ఫినిష్ చేస్తాను. మీనాక్షి గారు, మరేం పర్వాలేదండి, మీకు ఎటువంటి ప్రమాదం లేదు. లోపల బిడ్డ కూడా క్షేమంగా ఉంది, మీరు కంగారు పడాల్సిన పనేం లేదు. మేడం, మేడం, ప్రేమ్, మీకేం కాలేదు కదా? డాక్టర్, ఇప్పుడు మేడంకి ఎలా ఉంది? షీ ఇస్ ఆల్ రైట్ ప్రేమ్, నో నీడ్ టు వరీ. థ్యాంక్స్ డాక్టర్, మీరు ఫోన్లో సీరియస్గా మాట్లాడేసరికి నేను చాలా కంగారు పడ్డాను. శ్రీరామ్, ప్రేమ్, శ్రీరామ్ ఎక్కడున్నాడు? డాక్టర్, శ్రీరామ్ ఎక్కడున్నాడు? ఐసీయూలో ఉన్నాడు మేడం, తన కండిషన్ ఇప్పుడు చాలా సీరియస్గా ఉంది. డాక్టర్, నేను ఇప్పుడు శ్రీరామ్ని చూడాలి. లేదు మేడం, మీరిప్పుడు బెడ్ మీద నుంచి పైకి లేవడం మంచిది కాదు, కాసేపు రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ డాక్టర్, నేను శ్రీరామ్ని చూడాలి. మేడం, మీరిప్పుడే స్పృహలోంచి బయటకు వచ్చారు, మీరు ఇలా టెన్షన్ పడడం కరెక్ట్ కాదు. లేదు డాక్టర్, శ్రీరామ్ని నేను చూడాలి, చూడకపోతే నేను ఇంకా టెన్షన్ ఫీల్ అవుతాను. ప్లీజ్ ప్రేమ్, నువ్వైనా చెప్పు. మేడం, డాక్టర్, ప్లీజ్ డాక్టర్. సరే, రండి మేడం. మేడం,
చా మీనాక్షికి ఏం కాలేదు తను సేఫ్ గానే ఉంది శ్రీరామ్ శ్రీరామ్ తను అన్కాన్షియస్ లో ఉన్నాడు మేడం ఎప్పుడు స్పృహలోకి వస్తాడో కూడా చెప్పలేం ప్రేమ్ నా వల్ల ఇదంతా శ్రీరామ్కి ఈ పరిస్థితి వచ్చింది అయ్యో అలా ఏం కాదు మేడం మీరు ఊరుకోండి లేదు ప్రేమ్ నా వల్లే నన్ను కాపాడాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మేడం మీరు ఇలా ఎమోషనల్ అవ్వకూడదు మేడం మీతో పాటు మీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ప్రమాదమే మీరు బయటికి వెళ్ళండి డాక్టర్ డాక్టర్ చెప్పండి డాక్టర్ శ్రీరామ్ ఎప్పుడు కోలుకుంటాడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు చెప్పలేం మేడం తన అసలు స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చు అనకండి డాక్టర్ శ్రీరామ్ కోలుకోవాలి ఏదో ఒకటి చేయండి డాక్టర్ కొంచెం ప్లీజ్ డాక్టర్ మేడం నేను చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశాం ఆ తర్వాత దేవుని దయ శ్రీరామ్ ఐ యామ్ సారీ శ్రీరామ్ ఐ యామ్ రియల్లీ సారీ ప్రేమ్ గారు ఏమనుకోకుండా మేడం గారిని కాస్త బయటికి తీసుకెళ్ళండి మేడం రండి మేడం ఐ యామ్ రియల్లీ సారీ శ్రీరామ్ నువ్వు త్వరగా కోలుకోవాలి లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది త్వరగా కోలుకో శ్రీరామ్ మేడం రండి ఇప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అతను నార్మల్ కండిషన్ కి వచ్చాడు హి ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ శ్రీరామ్ థాంక్యూ డాక్టర్ థాంక్యూ డాక్టర్ థాంక్యూ సో మచ్ నాకెందుకు మేడం థాంక్స్ మీ వల్ల తను యాక్టివేట్ అయ్యాడు మీ పిలుపే తనకు ప్రాణం పోసింది వీడు కూడా సేఫ్ గా బయటపడ్డాడు అంటే ఇద్దరికి ఇద్దరు మిస్ అయిపోయారు నో మిస్ అవ్వకూడదు హాస్పిటల్ వరకు వచ్చి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు ఎవరో ఒకరి ప్రాణం తీసుకెళ్ళాలి ఎస్
జాను, నిన్ను దక్కించుకోవాలనుకున్న ప్రతిసారి ఏదో విధంగా తప్పించుకుంటున్నా. ఎలాగైనా నిన్ను నా దారిలోకి తెచ్చుకుంటాను. ఏం చేసైనా తెచ్చుకుంటాను. జాను, ఐమ్ కమింగ్ జాను. జాను, క్యా జాను, నేను నిన్ను అంతగా ఇష్టపడుతుంటే నువ్వు నన్ను అవాయిడ్ చేస్తావేంటి? నా మనసు అర్థం చేసుకో జాను. నన్ను ఇన్సల్ట్ చేసినా తిట్టినా నీ వెంట ఎందుకు ఇలా పడుతున్నాను? నీ మీద ప్రేమతోనే కదా. మీ డాడీయే నన్ను లైక్ చేస్తుంటే నువ్వు నన్నెందుకు లైక్ చేయట్లేదు? ఏదైనా రీజన్ ఉంటే చెప్జాను, నేను రెక్టిఫై చేసుకుంటాను. నువ్వు ఆ ప్రేమ్ని మైండ్లోంచి తీసే. వాడి గురించి ఆలోచించి కూడా వేస్ట్. నా గురించి ఆలోచించు. అసలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే మన ఇద్దరికీ ఎప్పుడో షాదీ అయ్యేది. హ్యాపీగా హనీమూన్కి వెళ్ళేవాళ్ళం. కమ్ ఆన్ జాను, గివ్ మీ ఏ కిస్. ఐ లవ్ యూ జాను. ప్లీజ్ యార్, గివ్ మీ ఏ చుమ్మా. ఓకే, ఐల్ ట్రై. లెట్స్ ఐల్ డూ ఫర్ యూ. ఇంకా ఏం జరిగిందంట వెంట్రా? టైం గాని టైంలో వీడు అమ్మాయి రూమ్ లో ఉంటే చెప్పరా? చెప్పు, చెప్పరా, చెప్పు, వెళ్ళు. అమ్మా, ఆగమ్మా. సండీ, నువ్వు చెప్పు. సార్, యాక్చువల్లీ ఏం జరిగిందో చెప్పు సండీ. అసలు ఎందుకు జాను రూమ్ లోకి వచ్చావు? సార్, అది నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్. లేదురా, వాడు అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను. అప్పో, ఆయన ఈ టైంలో తెలిసి వచ్చినా తెలియక వచ్చినా ఒక షాదీ కాని అమ్మాయి రూమ్లోకి రావడం తప్పు సార్. నాకు పనిష్మెంట్ ఇవ్వండి సార్. రివర్స్ లో మాట్లాడితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా? నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వడం కాదురా, నిన్ను ఇంట్లోంచి బయట గెంటేయాలి. అమ్మా, ఆగమ్మా. మీరు ఏం చేసినా పర్లేదు బామ్మ. బై మిస్టేక్, నేను తప్పు చేశాను కాబట్టి మీరు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను. ఇంకా చూస్తావేంరా, వాణ్ణి మెడబెట్టి బయట గెంటే. అమ్మా, నువ్వు సైలెంట్ గా ఉంటావా? సండి, నువ్వు వెళ్ళి రూమ్ లో పడుకో. ఉండ్రా. ఏంట్రా, ఏంట్రా నువ్వు చేసేది? వాడు అమ్మాయి రూమ్ లోకి వచ్చి తప్పుగా ప్రవర్తిస్తుంటే సైలెంట్ గా వెళ్ళి పడుకోమంటావేంట్రా? నువ్వు ఉండు ఇక్కడ. శాండీ కావాలని తప్పు చేయలేదు, అయినా తను పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీ అయ్యాడుగా. తన నిజాయితీ ఏంటో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా ఇష్యూ చేయకమ్మా. శాండీ, పద. హర్షిత్, ఆగమ్మా. ఒరే, నా మాట వినరా. ఒరే నాయనా, చూసావటే జాను, మీ నాన్నకి ఆ శాండీ గారి నాటకాలు అర్థం కావట్లేదటే. వాడిని అంత గుడ్డిగా నమ్మేస్తున్నాడు. అబ్బా.
పాటికి సదాశివం గారు డబ్బులు తీసుకుని ప్రేమ్కి ఇచ్చేసి ఉంటారు. ఇంకేముంది, ప్రేమ్ వాళ్ళు వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి డాడీతో చేసిన ఛాలెంజ్ లో గెలిచి చూపిస్తారు. ప్రేమ్కి డబ్బు పంపించానని ఆనందపడుతున్నావా? డబ్బేంటి డాడీ? సండే ప్లీజ్ డాడీ, వెళ్ళి ఆ డబ్బు ప్రేమ్కి ఇచ్చేయండి డాడీ. అసలు మీరు వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ క్షణం నుండి నువ్వు ఆ ప్రేమ్ గాడిని మర్చిపోయి శాండీని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు. డాడీ, షీదే లాస్ట్ అండ్ ఫైనల్ డెసిషన్.